జాతీయ చేనేత దినోత్సవం రోజున అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు భోజనపు నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోగుటివేర క్షత్రియ ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఉద్యోగ సంఘం తరపున నారాయణ భార్య లక్ష్మీదేవికి 7000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చేనేత వృత్తి ద్వారా జీవనోపాధి కల్పించినటువంటి భోజనపు నారాయణ గారు ఈరోజు అకాల మరణం అనగా బలవంత మరణం అనేది సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన బాగున్నప్పుడు ఎంతోమందికి జీవనోపాధి కలిగించ తన మగ్గాల ద్వారా కార్మికులకైతేమి అలాగే ఇతర పనులు రాత్రం తిప్పే వాళ్ళైతేమి పట్టు దారాలు ఇచ్చే వాళ్ళైతేమి ఈ విధంగా ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఒక మంచి వ్యక్తి ఈరోజు మరణించడం అనేది అది ఉరుబోసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వృత్తిని 10 కాలాల పాటు కాపాడుకుంటేనే దేశంలో నిరుద్యోగత కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలా? ఎందుకు ఈ కార్మికులు ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది? ముఖ్యంగా 2 సంవత్సరాలుగా ఈ చేనేత కార్మికులకు పని లేకపోవడం, పని లేదంటే వాళ్ళు చేసిన ఉత్పత్తులు బయట ఎక్కడ అమ్మడం లేకపోవడం వల్ల, వాళ్ళ ఉత్పత్తులు నిలిచిపోవడం వల్ల, వాళ్ళకు పనులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నారాయణ కుటుంబమే కాదు, చాలా వేల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కరోనా కాలంలో ఇతర పనులు కొన్ని జరుగుతూ ఉన్నాయి, కానీ చేనేత పని మాత్రం పూర్తిగా అడిగంటిపోయింది. ఎందుకంటే ఉత్పత్తులు ఎక్కడికైనా లేదు, ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటివి లేవు కాబట్టి వీరు చేసిన ఉత్పత్తులు బయట వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వము దయవంచి ఇలాంటి కార్మికులు ఆదుకోవాలి. వీరికి తక్షణంగా ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అలాగే వాళ్ళ గృహం మంజూరు చేశారన్నారు. దాన్ని కూడా దగ్గరగా ఉన్న చోటుకి ఇస్తే బాగుంటుంది మగ్గం చేసుకోవడానికని వాళ్ళ కుమార్తె విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి అది కూడా దగ్గరగా ఇవ్వాలని చెప్పి కూడా ఉద్యోగుల సంఘం ఒకటి వేరే చేతి ఉద్యోగుల సంఘం తరఫున ఈరోజు విన్నవిస్తున్నాము. అలాగే ఉద్యోగుల తరఫున ఈరోజు 7000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందజేయడం జరిగింది. ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా